ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామమున మరొకసారి నిత్యమైన ప్రేమ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టి ఉన్నాము గనుక మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రదేవుని సంగమా 2021 దాటి 2022లో దేవుడు మనల్ని మహాకృపతో మనల్ని దాటించిన ఆ యొక్క విధానమును బట్టి దేవుని స్తుతించుకుందాం, దేవుని గణపరచుకుందాం. ఈ నూతన సంవత్సర ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉండి మన ప్రయాణమంతా కూడా సుజావుగా కొనసాగాలని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరి కొరకు మేము శుభాలు పలుకుతూ మీ గురించి నిత్యమే మేము ప్రార్థనలో మీ గురించి మీ క్షేమాభివృద్ధి గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని మాటలను మనం ఆలకిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. గత సంవత్సరం అంతయు కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి నడిపించావు ప్రభా. ఎన్నో విధాలుగా ప్రభా, ఎన్నో భయంకరమైన ప్రభా తెగులు సంభవించినప్పటికీ ప్రభా మా జీవితాలకు ఆయుష్ను ఆరోగ్యమును దయచేసి ఎదుగునైనా కొత్త 2022లో మమ్మల్ని దాటించిన విధానమును బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ సంవత్సరం అంతయు కూడా ప్రభా నీ కృపలో దాచి మమ్మల్ని నడిపించి మహిమ పొందండి ప్రభా. క్షేమము, అలాగే ప్రభా ఆరోగ్యము, అలాగే నాయన నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మంచి భక్తిని కలిగి నీ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించుటకు ప్రభా ప్రతి ఒక్కరికి మీ కృపను దయచేసి నడిపించమని, ఈ నూతన సంవత్సరం ప్రభా ఈ యొక్క మొదటి కూడికలు ప్రభా మాతో మాట్లాడి బలపరచమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ప్రభు యేసు క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుని మాటల నుంచి మనం వాక్యముల నుండి మనము నేర్చుకోవడానికి మనము ప్రయత్నిద్దాం. దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది ఏంటంటే ఆదికాండము 35వ అధ్యాయం 5వ వచనము ఒకసారి మనం చదువుదాం. ఆదికాండము 35వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడింది, వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. మన జీవిత యాత్ర ఒక ప్రయాణము లాంటిది, మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక ప్రయాణము లాంటిది. 2021ని ముగించుకొని మనం ఒక నూతనమైన సంవత్సరంలో ప్రయాణమై వెళ్ళబోతూ ఉన్నాం. అయితే మన మానవ ప్రయాణంలో కొనసాగించాల్సిందే, మన యొక్క ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా శ్రమలు రావచ్చు, సంతోషాలు రావచ్చు, ఎన్నో విషయాలు మనము అనుకోని స్థితిగతులు మనం ఎదుర్కోవచ్చు. అయితే దేవుని వాక్యము యాకోబుతో మాట్లాడింది. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యాకోబును దేవుడు మాట్లాడి లేచి నువ్వు బెతేలునకు వెళ్ళుమని చెప్పాడు. అయితే యాకోబు తన కుటుంబంతో సహా కలిసి బెతేలునకు ప్రయాణమై వెళ్తున్నాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమ లేదు. ఈ విషయాన్ని గమనించాలి. వారు లేచి వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు వారు ప్రయాణంలో వారిని ఎవరు కూడా తరుమలేదు అని బైబిల్ మనకు చెబుతా ఉన్నది. ప్రియసంగమా, ఏదో ఒక సమస్య మనుషులను తరమడం అనేది మనం చూస్తూ ఉన్నాం. 2022 నుంచి కరోనా చాలా వ్యక్తి జీవితాలను తరుముతున్నట్టుగా కనబడుతున్నది. ఈ వైరస్, ఈ యొక్క వైరస్ బారిన పడిన వాళ్ళు ఎంతోమంది ఇప్పటికీ కూడా కోలుకొని స్థితిలో ఉన్నారు. డబ్బును పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వారి స్థితిగతులు బాగవుతున్నట్టుగా మనము చూస్తున్నాం. అంటే వైరస్ కూడా మన జీవితాలను తరిమినట్టుగా మనం చూస్తున్నాం. అయితే 2020 తర్వాత 2021 కూడా సెకండ్ వేవ్ ద్వారా కూడా తరమబడ్డాం. ఎంతో ఆందోళన మనం చెందుకున్నాం. అయితే 2022లో మనం ప్రయాణిస్తున్నాము. మనం కూడా మన యొక్క ప్రయాణం సుజావుగా కొనసాగాలంటే మనల్ని ఎవరు తరమకూడదు. ప్రియ సంగమా, చాలామంది జీవితాలు తరమబడుతున్నాయి. కొంతమంది అనారోగ్యత వల్ల తరమబడుతున్నారు, కొంతమంది అప్పు వల్ల తరమబడుతున్నారు, కొంతమంది శోధనల వల్ల తరమబడుతున్నారు, కొంతమంది అనేకమైన వ్యాధుల వలన తరమబడుతున్నారు. ఏవో ఒక విషయముల ద్వారా మనుషులు తరమబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే వెంటాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక సమస్య వెళ్ళగానే రెండో సమస్య వారి జీవితంలో రావడం, రెండో సమస్య వెళ్ళగానే మూడో సమస్య వారి జీవితంలో రావడం. అప్పుడప్పుడు మనుషులకు మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నన్ను ఈ శ్రమలు వదలట్లేదే, నన్ను ఈ పరిస్థితులు నన్ను వదలట్లేదే, ఇక మారవా, నా బ్రతుకులో ఈ సంతోషం ఇక రాదా, నా బ్రతుకులో ఆరోగ్యం ఇక రాదా, ఇక నేను మంచిగా సమాధానంతోనే ఉండలేనా అని ఎన్నో ప్రశ్నలు మనకు తలకెత్తుతూ ఉంటాయి. ప్రియసంగమా, దేవుని వాక్యం చెబుతున్నది ఏంటంటే యాకోబు తన కుమారులతో పాటు కలిసి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి మీద, ఆ పట్టణముల మీద భయము, దేవుని భయము ఆవరించను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. మన ప్రయాణము యాకోబులాగా ఒక సుజావైన
ప్రయాణము, ఒక ఆశీర్వాదకరమైన ప్రయాణము, ఎవరు తరమకుండా మన ఒక ప్రయాణము సుజావ కొనసాగాలంటే మనం ఏమి చేయాలి? కొన్ని మాటలు దేవుని మాటల నుంచి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదే ఆది కాండం 35వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుతాను. దేవుడు యాకోబుతో, నీవు లేచి బెతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడినికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, దేవుడు యాకోబుతో మాట్లాడిన మాట ఏమంటున్నాడంటే, దేవుడు యాకోబుతో అంటాడు, నీవు లేచి బెతేలునకు వెళ్ళి అక్కడ నివసించి. నువ్వు లేవాలి, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి? బెతేలుకు వెళ్ళాలి. బెతేలు అంటే దేవుడు ఎక్కడైతే యాకోబుతో మొట్టమొదటిసారిగా మాట్లాడాడో, ఎక్కడైతే యాకోబు ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకున్నప్పుడు ఆ యొక్క నిద్రలో ఒక దర్శనాన్ని చూశాడు. ఒక పెద్ద నిచ్చెన ఆకాశానికి భూమికి అంటుకొని ఉంది, దూతలు పైకి వెళ్తున్నాయి, మళ్ళీ కొన్ని దూతలు కిందికి వస్తున్నాయి. ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని యొక్క ఇల్లే కానీ దేవుని యొక్క నివాసమే కానీ ఇంకా మరొకటి కాదు అనే ఆ స్థానానికి పేరు బెతేలు అనే పేరు యాకోబు పెట్టినట్టుగా చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బెతేలునకు వెళ్ళమని అంటున్నాడు. అయితే మన ప్రయాణము సుజావుగా కొనసాగాలంటే యాకోబు కుమార్తెలను ఎట్లాగైతే ఎవరు తరమలేదో అలాగ సమస్యలు, శోధనలు, సైతాను శక్తులు, అలాగే అప్పులు, ఈ యొక్క అనారోగ్యతలు, ఈ యొక్క వైరస్ బారిన పడకుండా ఇవన్నీ ఏమి కూడా మనల్ని తరమకుండా ఉండాలి అని అంటే మనము చేయవలసిన మొట్టమొదటి పని, నీవు లేచి అనే పదాన్ని మనం చూద్దాం. నీవు లేచి బెతేలునకు వెళ్ళి అంటున్నాడు. మొట్టమొదటిగా మన ప్రయాణము సుజావుగా కొనసాగాలంటే మనము నిలవాలి, మనము లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? ఏ ఆత్మీయ స్థితిలోనైతే మనము పడిపోయామో ఆ స్థితిలో నుండి మనం లేవాలి. ఎక్కడైతే మనం ఆగిపోయామో ఆ స్థితి నుండి మనం లేవాలి. ప్రియసంగమా, 15-20 సంవత్సరాల క్రితం కనుక మనము పాత కాలంలోకి మనం వెళ్తే, లేదా నా చిన్నప్పటి కాలంలోకి నేను వెళ్తే చూస్తున్నాను, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర చెత్తను ఎత్తుకుపోయేవారు. అయితే ఇప్పుడంటే ఒక లేటెస్ట్గా వెహికల్స్, 4-వీలర్స్ వస్తున్నాయి, కానీ అప్పుడు ఎడ్ల బండి వచ్చేది. ఆ ఎడ్ల బండి వాడు దానిని ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ ఎద్దు ఏం చేసేదంటే ఎక్కడైతే చెత్త ఉందో అక్కడికి వెళ్ళిపోయి అది ఆగిపోయేది. అప్పుడు ఆ చెత్తను అక్కడ లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో చెత్త కుప్ప దగ్గర ఆగిపోయేది. ప్రియ సంగమా, గత 2021లో నువ్వు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడైనా ఆగిపోయావా? ఏదైనా చెత్త కుండి దగ్గర, ఏదైనా పాపము దగ్గర, ఏదైనా అపవిత్ర దగ్గర, ఏదైనా అశుద్ధత దగ్గర నీ ఆధ్యాత్మిక జీవితం ఆగిపోయిందేమో, నువ్వు లేచి బెతెలకు వెళ్ళాలి. నువ్వేం చేయాలంటే, నువ్వు ఆగిన స్థితిలో నుండి, నువ్వు పడిపోయిన స్థితిలో నుండి, నువ్వు ఎక్కడి నుంచి అయితే ఆగిపోయావో, ఎక్కడి నుంచి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు దేవునికి దూరం చేసుకున్నావో, ఎక్కడైతే నీ బ్రతుకు ఆగిపోయిందో అక్కడి నుంచి నువ్వేం చేయాలి? నువ్వు లేవాలి. ప్రియ సంగమా, సంసోను గురించి బైబిల్ రాయబడిన మాట, సంసోను ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళితే ఆ వెళ్ళినప్పుడు ఏం చేయగలిగానంటే దలీలా దగ్గర అతను ఆగిపోయినట్టుగా మనము చూస్తున్నాం. రాబోయే రోజుల్లో నీవు ఆగకుండా నీ ప్రయాణము సుజావుగా సాగాలంటే నువ్వు ఉన్న స్థితిలో నుండి నువ్వు లేవాలి. నీ ఆత్మీయ జీవితము ఎక్కడైతే ఏ చెత్త కుప్ప దగ్గర అయితే ఆగిపోయిందో అక్కడి నుండి నువ్వు లేవాలి. ప్రియ సంగమా, దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట, అక్కడి నుంచి నువ్వు లేవగలవా? ఒకప్పుడు నీకు మంచి పేరుంది, పచ్చగా ఉన్నావని నీకు ఒక పేరుంది, ఆధ్యాత్మిక స్థితిలో బాగున్నావని ఒక సమయం నీకు మంచి పేరుంది. ఒక సమయంలో నీ గురించి మాట్లాడుకునేవారు, అయ్యో పచ్చగా ఉన్న వ్యక్తి ఇతను అని, ఇతను మంచి వ్యక్తి అని ఒకసారి మాట్లాడుకునేవారు. ఆధ్యాత్మిక జీవితంలో మంచి భక్తిపరుడు, మంచి భక్తిపరురాలు, మంచి ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉన్నది అని ఒకసారి మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? జారిపోయావా? పడిపోయావా? లేదా పడిపోయిన స్థితిలో ఉండే, ఆగిపోయిన స్థితిలో ఉంటే, నీ ఆధ్యాత్మిక స్థితి ఆగిపోయి ఉంటే నువ్వు చేయాల్సిన పని అంటే నువ్వు లేవాలి. ప్రసంగమా, చాలామంది ఆగిపోయిన స్థితిలో ఉండిపోయారు. కొంతమంది సిగరెట్ నుండి లేవలేకపోయారు, కొంతమంది వ్యసనాల నుండి లేవలేకపోయారు, కొంతమంది వ్యభిచారం నుండి లేవలేకపోయారు, కొంతమంది వారి పాప స్థితిలో నుండి లేవలేకపోయారు. నేను అంటున్నాను, 2021లో నువ్వు ఆగిలో చోటు నుంచి నువ్వు లేవాలి. 2021లో నువ్వు పడిపోయిన స్థితిలో నుండి నువ్వు లేవాలి. నువ్వు 2021లో కృంగిపోయిన స్థితిలో నుండి నువ్వు లేవాలి. నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో, ఓడిపోయావో, ఆ ఓడిపోయిన స్థితిలో నుండి, ఆ స్థితిగతుల నుంచి నువ్వు లేవాలి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రసంగమా, గత సంవత్సరంలో నువ్వు ఎక్కడైనా ఆగిపోయావేమో, లేదా నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం కొనసాగించలేకపోతున్నావేమో, ఈరోజు నువ్వు లేవాలి. లేచి ఏం చేయాలి? రెండవ మాట అక్కడ అంటున్నాడు, నీ ప్రయాణాన్ని సుజావుగా కొనసాగాలంటే నువ్వు లేచి బెతేలునకు వెళ్ళాలి. బెతేలు అంటే దేవుని యొక్క మందిరము. అంటే నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రసంగమా, బైబిల్ ఏం చెబుతుందంటే వీరు ప్రయాణము కొనసాగుతున్నప్పుడు వీరు జడియలేదు, వీరు భయపడలేదు. అయితే వీరు ఎక్కడికి వెళ్ళారు అంటే, వీరు
వీరిని బాధ పెడదామని అనుకున్న వారే దేవుని భయాన్ని పొందుకున్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. ప్రియ సంగమా, చాలామంది ఈరోజు షాపింగ్కి వెళ్తే వాళ్ళకు కరోనా వైరస్ రావట్లా. వారు అనుకుంటారు వైన్ షాప్ దగ్గర నిలబడితే కరోనా వైరస్ రాదు, కానీ మందిరానికి వెళ్తే వారు కరోనా వైరస్ వచ్చిద్దేమో అని చాలామంది మందిరానికి మానేస్తున్నారు. ప్రియ సంగమా, దినాలు చెడ్డేవి గనక ఇంకెక్కువ సమాజంగా కుడటం మీరు మానకండి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియ సంగమా, లేచి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. లేచి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు మందిరానికి వెళ్ళడానికి జనాలు జడుస్తున్నారు. మందిరానికి వెళ్ళడానికి ఈరోజు జనాలు భయపడుతున్నారు. జనాల మధ్యలోకి మేము వెళ్ళాలా? ఫంక్షన్కి వెళ్ళడానికి భయపడలా, షాపింగ్స్కి వెళ్ళడానికి భయపడలే, మిగతా ఏ విషయానికి వారు దడుచుకోవట్లేదు, వ్యసనాలకు దడుచుకోవట్లేదు, మిగతా వేరే ఇతర వస్తువులకు దడుచుకోవట్లేదు. కానీ మందిరకు రావడానికి జనాలకు దడ పుడుతున్నది. ఎందుకంటే మనం మందిరానికి వెళ్తే దేవుని బిడ్డలుగా మనం సొత్త అయిపోతాము, దేవుని ద్వారా మనం దీవించబడతాము. అందుకనే చాలామంది ఏమైపోతున్నారంటే వారు మందిరానికి వెళ్ళలేకపోతున్నారు. ప్రియ సంగమా, నువ్వు ఉన్న పడిపోయిన స్థితి నుంచి నువ్వు లేచి రెండవది నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. చాలామంది నేను చూస్తూ ఉన్నాను, అనారోగ్యతలో ఉంటారు, బాధలో ఉంటారు, కష్టాలలో ఉంటారు, ఇబ్బందులో ఉంటారు, ఇరుకులో ఉంటారు. పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత, వారు స్వస్థత పొందుకున్న తర్వాత రెండోసారి వాళ్ళు సిద్ధపడి వాళ్ళు ఖచ్చితంగా మందిరానికి వస్తారేమో అనుకుంటాం. కానీ చాలామంది స్వస్థత పొందుకున్న తర్వాత, ఆరోగ్యం పొందుకున్న తర్వాత, వారి దుఃఖాలు కష్టాలు దూరం అయిపోయిన తర్వాత వీరు షాపింగ్ మాల్లో కనబడతారు. ప్రసంగమా, నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నిన్ను విడిపించాడు, దేవుడు నీకు మంచి రక్షణ ఇచ్చాడు, అన్ని విషయాలుగా దేవుడు నిన్ను ఆదుకున్నప్పుడు, నువ్వు లేచిన స్థితి కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉన్నప్పుడు, నువ్వు మంచి బ్రతుకును కలిగి ఉన్నప్పుడు నువ్వు రావాల్సింది ఎక్కడికో తెలుసా? దేవుని మందిరానికి. అందుకని ఇక్కడ బెతేలు అక్కడ యాకోబుతో అంటున్నాడు, నువ్వు లేచి బెతేలునికు ప్రయాణం చెయ్యి అని అంటున్నాడు. ప్రసంగమా, ఈ మందిరం ఏ మందిరం అంటే ఇది భయంకర స్థితి, భయంకరమైన చోటు, ఇది యెహోవా మందిరం తప్ప ఇంకొకటి కాదు అనే విషయాన్ని యాకోబు మాట్లాడాడు. అదే మందిరానికి వెళ్ళాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగమా, ఆ తర్వాత అంటున్నాడు బెతేలుకు వెళ్ళి అక్కడ మందిరానికి వెళ్ళి నువ్వేం చేయాలంటే బలిపీఠము కట్టాలి. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే మన జీవితాన్ని సమర్పించుకోవడానికి సాదృశ్యం అన్నది. అంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. ఒకటి, మనం పడిపోయిన స్థితి నుంచి లేవాలి. మన ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి లేవాలి. మనం ఏ పాపములో ఏ శాపములో పడి ఉన్నామో ఆ స్థితిగతుల నుండి మనం లేవాలి. అక్కడి నుంచి లేచి రెండవది మనం మందిరానికి మనం వెళ్ళాలి. మందిరానికి వెళ్ళడానికి దడయకూడదు, మందిరానికి వెళ్ళడానికి మనం భయపడకూడదు. మందిరానికి వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి మొదటి స్థానము దేవునికి ఇచ్చి దేవుని యొక్క సన్నిధికి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడాలి. చాలా ఫంక్షన్స్లు ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, రిలేషన్స్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి, వేరే కాడ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ అన్నిటికంటే ఎక్కువ స్థానం మనం దేవునికి ప్రేమించి మనం రెండవది మందిరానికి వెళ్ళాలి. మూడవది బెతేలుకి వెళ్ళి నువ్వు బలిపీఠం కట్టాలి. అయితే ఏం చేయాలి? మన జీవితాలను మనము అక్కడ సమర్పించుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. ఆ తర్వాత అంటున్నాడు తన యొక్క బిడ్డలతో అంటున్నాడు, ఆ బెతేలుకి వెళ్ళి ఇంత తర్వాత ఏం చేయాలంటే అక్కడ బలిపీఠం కట్టి అక్కడ నువ్వు మొర్ర పెట్టుకోవాలి. అక్కడ దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అయితే అక్కడ ఆదికాండం 35వ అధ్యాయం 1లో ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ చదువుతాను. దేవుడు యాకోబుతో, నీవు లేచి బెతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుని అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితో తన యుద్ధనున్న వారందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవతలను పారివేసి మిమ్మును మీరు సూచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి, మనం లేచి బెతేలునకు వెళ్ళుదుము అని అంటున్నాడు. వారి యొక్క కుటుంబ సభ్యులతో అంటున్నాడు, ఇదిగో మనం లేచి బెతేలుకి వెళ్ళాలి. అయితే బెతేలుకి వెళ్ళే ముందు ఏం చేయాలి? మీ మధ్యలో ఏమైనా అన్య దేవతలు ఉంటే వాటిని మీరు తీసివేయండి. ఆ తర్వాత అంటున్నాడు, మిమ్మల్ని మీరు సూచిపరచుకోండి, మీ వస్త్రములను మార్చుకునండి అంటున్నాడు. మందిరానికి వెళ్ళే ముందు చేయవలసిన పని ఏంటో తెలుసా? మనలో ఉన్న విగ్రహాలను మనం తీసివేయాలి. దేవునికంటే ఎక్కువ ప్రేమించే ఏ వస్తువైనా మన హృదయంలో గనుక ఉంటే అది విగ్రహమై ఉన్నది, దాన్ని మనం ఏం చేయాలి? తీసివేయాలి. ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ స్థానము దేవునికే వెళ్ళాలి. ఏ వస్తువుకి వెళ్ళకూడదు, ఏ స్థానానికి వెళ్ళకూడదు, ఏ మనిషికి వెళ్ళకూడదు, నీ ఉద్యోగానికి వెళ్ళకూడదు, నీ భార్యకి వెళ్ళకూడదు, నీ భర్తకి వెళ్ళకూడదు. మొదటి స్థానము దేవునికే వెళ్ళాలి. అందుకే మొదటి స్థానము దేవుడు కాకుండా ఇంకేదైనా వస్తువుకు స్థానం వెళ్తుందంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆ విగ్రహాలను నువ్వు తీసివేయాలి. మన బైబిల్లో చూస్తున్నాం ఇక్కడ రాహేలు ఆ విగ్రహాలను తీసివేయాల. బైబిల్ చెప్తా ఉంది ఆమె కనాను దగ్గరికి వెళ్తుండగానే ఆమె మార్గ మధ్యలోనే చనిపోయింది.
ప్రియ సంగమ, మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రయాణంలో మనం సజావుగా కొనసాగాలంటే మనం చేయవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, మనం పడిపోయిన స్థితి నుంచి మనం లేవాలి. రెండవది, మనము మందిరం వైపు మనం అడుగులు వేయాలి. మూడవది, మనము సమర్పించుకోవాలి, బలిపీఠం కట్టాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆ తర్వాత అంటున్నాడు, మిమ్మల్ని మీరేం చేసుకోవాలి, మీలో నుండి అన్య దేవతలను తీసివేయండి. అంటే దేవునికంటే ఎక్కువ స్థానము దేనికైతే ఉందో ఆ స్థానము దేవునికే దక్కేటట్టుగా మన జీవితంలో ఎవరైనా మనిషి కానీ ఏదైనా వస్తువు కానీ దేవుని స్థానాన్ని తీసుకుంటే అది విగ్రహారాధన అవుతుంది, దానిని మీరు తీసివేయాలి. ఆ తర్వాత అంటాడు, మిమ్మల్ని మీరు సూచీపరుచుకునండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. ఆ తర్వాత అంటున్నాడు, మీ వస్త్రములను మార్చుకునండి. వస్త్రంలో మార్చుకోవడం అంటే మన యొక్క నీతి వస్త్రాలు మనం కలిగి ఉన్నాం, నేను మంచోడిని అని అనుకుంటున్నాం, ఆ యొక్క మా వస్త్రాలను తీసివేయాలి. ఎందుకంటే మన నీతి మురికి గుడ్డలు వంటి అని బైబిల్ చెప్తుంది. అయితే ఏ వస్త్రాలు? ప్రభుని యేసు క్రీస్తు అనే నీతి వస్త్రాలను మనం ధరించాలి. బాప్తిసం ద్వారా దేవుని వస్త్రాలను మనం ధరించుకోవాలి. చాలామంది నూతన సంవత్సరంలో అడుగు పెట్టగానే బాప్తిసం ద్వారా చాలామంది అడుగు పెడతారు. ధన్యులు వాళ్ళు, ఎందుకంటే వారు నూతన జీవితాన్ని ప్రారంభించుకుంటున్నారు. నూతన సంవత్సరంలో నూతనంగా మార్చుకుంటున్నారు. ఇదిగో పాతవన్నీ గతించను, ఇదిగో ఇవన్నీ కొత్తవాయను అని బైబిల్ సెలవిస్తుంది. అందుకనే మన జీవితంలో చేయాల్సింది ఏంటి? అన్య దేవతలను పారవేసేసి మన వస్త్రములను మార్చుకోవాలి. ప్రసంగమా, ఇది చేసినట్టే ఇది ఉంటే మన యొక్క 2022 యొక్క ప్రయాణము సుజావుగా సాగుతుంది. హల్లెలూయా. అందుకనే మనము సుజావుగా మన ప్రయాణము సాగాలంటే మనము చేయవలసిన ప్రత్యేకమైన కొన్ని విషయాలు, మనము పడిపోయిన స్థితి నుండి మనము లేవాలి. లేచిన తర్వాత మనము మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే అక్కడ ఒక బలిపీఠం కట్టాలి. అంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. 2021 అంత దేవునికి పరిశుద్ధంగా లేకుండా, అంత దేవునికి ఇష్టానుసారంగా లేకుండా, ఎక్కడో అక్కడ నువ్వు నీ యొక్క వ్యక్తిగత జీవితానుసారంగా నువ్వు నడుచుకొని బ్రతుకొని ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు సమర్పించుకోవాలి. ఆ తర్వాత అంటున్నాడు, సమర్పించుకునేటప్పుడు ఏం చేయాలి? అక్కడ నీలో ఉన్న అన్య దేవతలను ఏమైనా ఉంటే వాటిని తీసివేయాలి. దేవుడు కాకుండా వేరే ఏ స్థానం ఎవరికైనా వెళ్తే దాన్ని తీసివేయాలి. ప్రసంగమా, ఒక వ్యక్తి ఇట్లా అన్నాడు, దైవ సేవకుడు, ఫస్ట్ ప్లేస్ దేవునికి వెళ్ళాలి. ఫస్ట్ మీన్స్ FIRST, ఫస్ట్. ఎఫ్ అంటే నీ ఫైనాన్స్ ద్వారా మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇవ్వాలి. అంటే నీ డబ్బు ద్వారా మొట్టమొదటిగా దేవునికి నువ్వు స్థానం ఇవ్వాలి. అంటే మొదటి స్థానం ఇస్తున్నావు అనే దానికి అర్థం ఏంటంటే నీవు సంపాదించిన సంపద నుంచి ఆ సంపద ద్వారా దేవుని నువ్వు ఘనపరచుకోవాలి. తర్వాత అంటాడు, FII అంటే నీ యొక్క ఇంట్రెస్ట్ ద్వారా, అంటే నీ యొక్క ఆసక్తిని బట్టి, నీకు ఏ విషయంలో ఆసక్తి, నీకు ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉందో వాటన్నిటికంటే దేవుని భక్తిలో నువ్వు ఎక్కువగా ఇంట్రెస్ట్ నీకు ఉండాలి. అంటే నువ్వు అన్నిట్లో ఆసక్తి కలిగి ఉండొచ్చు. నువ్వు తినడంలో ఆసక్తి ఉండొచ్చు, తిరగడంలో ఆసక్తి ఉండొచ్చు, కానీ అన్నిటికంటే ఎక్కువ నీ ఆసక్తి దేవుని భక్తిలో ఉండాలి. ఆ తర్వాత అంటాడు, FIR అంటే నీ రిలేషన్షిప్, నీ బంధకాలలో నువ్వు బంధుత్వంలో ఏదో కలిగి ఉన్నావో దాంట్లో అందరికంటే ఎక్కువ వాల్యూ నీకు ప్రభువుకి ఇవ్వాలి. నీ కుటుంబంలో కొన్ని ఫంక్షన్స్ జరుగుతాయి, ఆదివారం రోజే జరుగుతాయి. మరి ఆదివారం రోజు ఫంక్షన్కి వెళ్ళాలా, దేవుని మందిరానికి వెళ్ళాలా? ఒక ప్రశ్న అక్కడ నేను నిలబడుద్ది. మరి ఏం చేయగలుగుతావు నువ్వు అప్పుడు? దేవుడు వాక్యం చెప్తుంది పరిశుద్ధ దినాన్ని, అది దేవుడు ఆశీర్వదించాడు అని. మరి అక్కడ వెళ్ళాలి. మరి ఇక్కడ కూడా వెళ్ళకపోతే బంధువులు బాధపడతారు. రిలేషన్షిప్లో కూడా మొట్టమొదటి స్థానం నువ్వు దేవునికే ఇవ్వాలి. తర్వాత ఎస్, స్టేటస్. నీ స్టేటస్లో అన్నిట్లో కూడా నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. నీ చదువులో, నీ గొప్పతనంలో, నువ్వు పంచి చదువుకున్న గొప్ప స్థానంలో ఉన్నావేమో, అయితే దాంట్లో కూడా నువ్వు ఎవరికి స్థానం ఇవ్వాలి? మొట్టమొదటి స్థానము నీ దేవునికే ఇవ్వాలి. నువ్వు ఉన్న పొజిషను అవి అన్నీ కూడా దేవుడిచ్చినవి. అందుకనే నీ పొజిషన్లో కూడా నువ్వు దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ఆ తర్వాత అంటున్నాడు, FIRST, లాస్ట్లో టీ, టైం. మన టైం ద్వారా నువ్వు ఎంత టైం అయితే దేవుని ద్వారా నువ్వు తీసుకో, ప్రతిరోజు 24 తీసుకుంటున్నావు. ఆ 24 దశమ భాగంగా తీస్తే 2 గంటలు 40 నిమిషాలు దేవునిది. అయితే నీ సమయము ద్వారా కూడా నువ్వేం చేయాలంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. పొద్దున లేవగానే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ప్రతి కార్యము చేసే ముందు దేవుణ్ణి అడిగి చేయాలి. ప్రతి విషయంలో ప్రయాణం అవుతున్నప్పుడు దేవుని సహాయం తీసుకొని ప్రయాణం చేయాలి. ప్రభువా, నేను ఇటు వెళ్ళనా? ప్రభువా, నేను ఇది చేయనా? ప్రభువా, ఈ పరిస్థితిలో గుండా నేను వెళ్తే బాగుంటుందా? నీ ఆలోచన ఏంటి? ఈ వ్యాపారం చేయొచ్చా? ఇక్కడ పెట్టుబడి పెట్టొచ్చా? ఆయన ఆలోచన ఇచ్చే దేవుడు. ఆయనకు మొదటి స్థానం ఇచ్చి మనం కార్యం జరిగించాలి. హల్లెలూయా. ప్రసంగమా, మొట్టమొదటి స్థానం
ఆయనకు కాకుండా వేరే దేనికి వెళ్ళినా అది విగ్రహారాధనే. అందుకేనంటాడు, నేను రోషము కలిగిన దేవుడను. విగ్రహాలను ఆరాధించినప్పుడు ఒకవేళ దేవుని కంటే ఎక్కువ స్థానం విని ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళిపోతే దేవుడు సహించడు, దానిని మన నుంచి దూరం చేస్తాడు. అందుకనే మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి మనము ఇష్టపడాలి. తర్వాత శుచిపరచుకోవాలి, వస్త్రములను ఏం చేసుకోవాలి మనము మార్చుకోవాలి. ఈ యొక్క రాహేలు ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు, నీ యొక్క విగ్రహాలను తీసే, కానీ వాళ్ళ నాన్న వచ్చినప్పుడు విగ్రహాలు వచ్చి తీసుకెళ్ళింది, నా యొక్క దేవతను తీసుకెళ్ళాడు, నా అల్లుడే తీసుకెళ్ళాడు, అల్లుడి మీద పడ్డాడు. కానీ అల్లుడు ఎక్కడ కూడా తీసుకురాలి విగ్రహాలను, ఎందుకంటే జీవం కలిగిన దేవుడి గురించి తెలుసుకున్నాడు యాకోబు. విగ్రహాలు దొరకల, కానీ రాహేలు ఆ యొక్క విగ్రహాలను దాచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విగ్రహాలను తీసివేయలేదు కనుకనే మార్గ మధ్యలోనే ఆమె చనిపోయినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. ప్రియసంగమా, నీ ప్రయాణము మార్గ మధ్యలో ముగించకుండా, నీ ప్రయాణము మార్గ మధ్యలో ఎవరు నిన్ను తరమకుండా, అప్పులోడు కానీ, నీ అనారోగ్యత కానీ, శాపము కానీ, లేదా సైతాను శక్తులు కానీ, లేదా ఏదైనా వైరస్ కానీ నిన్ను తరమకుండా ఉండాలి అంటే, నీ ప్రయాణము సుజావుగా కొనసాగాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు ముందు నీ పడిపోయిన స్థితిలో నుండి నువ్వు లేవాలి. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, లేచి బెతేలునకు మనం వెళ్ళాలి. అంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ఒక బలిపీఠం కట్టాలి. బలిపీఠం అంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి, మన కుటుంబాలను దేవునికి మనం సమర్పించుకోవాలి. 2021లో ఎంత దేవునికి భక్తిగా లేవో 2022లో అంతకంటే ఎక్కువగా భక్తిగా నడుచుకోవడానికి మనము ఇష్టపడాలి, ముందుకు అడుగులు వేయాలి. హల్లెలూయా. ఆ తర్వాత మనము అంటున్నాడు, అక్కడ బలిపీఠం కట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధులుగా చేసుకోవాలి, వస్త్రాలు మార్చుకోవాలి. అనే దేవతలు ఏమైనా మన హృదయంలో ఉంటే వాటిని మనము తీసివేయాలి అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన మనము, దేవుడు అంటున్నాడు, ఇదిగో సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచుతూ ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకసారి ఆ మాట అడుగున మనము చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీ దేవుని కనులు ఎక్కడుంటాయంట? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనులు ఉంటాయి. ఎవరి మీద ఉంటాయి? మన మీద ఉంటాయి. బైబిల్ చెప్తుంది ఏంటంటే, కనాను ప్రవేశిస్తున్నప్పుడు ఇస్రాయేలీ ప్రజలందరూ నదిని దాటి కనానుకు ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును. అంటే కనాను దేశము 2022తో సమానము. అయితే ఆ దేశంలో ప్రవేశిస్తున్నప్పుడు నువ్వు, ఆ దేశం ఎట్లా ఉంది? అది కొండలు, అది లోయలు కలిగిన దేశం. అంటే కొండలు అంటే అది ఆశీర్వాదము, లోయలు అంటే దుఃఖము. కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. అయితే ఆ లోయలు కొండలు కలిగిన దేశంలో నువ్వు ప్రవేశిస్తున్నావు కనుక, ఆ ప్రవేశించిన మొదటి నుండి సంవత్సరాలను మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతాడంట. ఎందుకు ఉంచుతాడు ఆయన మన మీద కనుదృష్టి అంటే, ఆయన వాక్యంలో రాయబడింది యిర్మీయా గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచును. వారికి మేలు కలుగునట్టు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశంలోకి వారిని మరలా తీసుకుని వచ్చి. ఇక్కడ అంటున్నాడు, మేలు కలుగుటకు ఆయన కనుదృష్టి ఉంచుతాడు. ప్రియ సంగమా, ఆయన మేలు జరిగించే దేవుడు. 2022లో దేవుడు మనకు మేలే జరిగించాలనుకుంటున్నాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉంచుకోవాలనుకుంటున్నారు. మన ప్రయాణము సుజావుగా కొనసాగించాలని అనుకుంటున్నాడు. అయితే మనకు దేవుడు ఇస్తున్న యొక్క షరతులు ఏంటంటే, లేవాలి, పడిపోయిన స్థితి నుంచి లేవాలి, మందిరానికి మనం వెళ్ళాలి, తర్వాత మనం ఏం చేయాలి, సమర్పించుకోవాలి, మనలో ఉన్న విగ్రహాలను తీసివేసేసి పూర్తిగా ఆయనకు మనం లోబడి ఆయన కనుదృష్టి మన మీద ఉన్నట్టుగా మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు 2022 అంతా కూడా సుజావుగా మన ప్రయాణం కొనసాగిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటల ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా బలపరిచి 2022 ఆశీర్వాదకరంగా ఫలభరితంగా దేవుడు మీ జీవితాన్ని చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రసంగమా, ఎంతమంది అయితే మీరు అనారోగ్యాలు కలిగి ఉన్నారో, ఎంతమంది అయితే బాధలో ఉన్నారో, వారందరూ మీ యొక్క కుడి చేయిని మీ తల మీద పెట్టుకుంటే నేను మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాను. మహాపరిశుద్ధుడమైన తండ్రి, జీవము కలిగిన నాయన, ఇదిగో ప్రభువా 2021 దాటి 2022కి వచ్చాం. ఇంకనూ నా సహోదరులు, నా యొక్క ప్రభువా నాయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు ఇంకనూ పడిపోయిన స్థితిలో, ఆగిపోయిన స్థితిలో, ఆధ్యాత్మిక స్థితి ప్రభు పడిపోయిన స్థితిలో
తరమబడుతున్న స్థితిలో అనారోగ్యత ద్వారా కానీ శాపముల ద్వారా కానీ పాపముల ద్వారా కానీ తరమబడుతూ ఉంటే యేసు క్రీస్తు నామమున ఈ సంవత్సరంలో వారు పడిపోయిన స్థితి నుంచి లేపి వారు బెతేలుకు వచ్చి ప్రభువా వారు సమర్పించుకొని ప్రభువా ఈ యొక్క ప్రయాణమంతా సుజావుగా కొనసాగించడానికి సహాయము దయచేయండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభువా బిడ్డలు లేకుండా ప్రభువా బాధపడుతున్నారో ప్రభువా తల్లులు ఆ యొక్క ప్రభువా నాయన ప్రభువా బిడ్డలు కావాలని ఆశపడుతున్నారో యేసు క్రీస్తు నామమున వారి గర్భాన్ని తెరిచి 2022లో వారిని దీవించి ప్రభువా మంచి బిడ్డకు తల్లిగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, ఎంతమంది అనారోగ్యులుగా ఉండి ప్రభా మంచానబడి ఉన్నారో ప్రభా ఈ కార్యక్రమాన్ని వింటున్నారో యేసు నామమున వారు లేచి నిలబడునుగాక, యేసు నామమున వారి అనారోగ్యత వెళ్ళిపోనుగాక. కిడ్నీ సమస్యలు ప్రభా, లివర్ సమస్యలు ప్రభా, హార్ట్ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు యేసు నామమున స్వస్థపరచబడునుగాక. నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించి ప్రభా అద్భుత కార్యాలు చేస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభా లేచి నిలబెట్టి అద్భుతంగా ప్రభువులను నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభు అయిన రక్షకుడైన పునరుద్ధరణైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగమా, మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాను. మీలో ఒకవేళ ఈ కార్యక్రమం ద్వారా దీవించబడి ఆశీర్వదించబడి వాక్యం ద్వారా బలపరచబడితే మాకు ఫోన్ ద్వారా కానీ మాకు కాంటాక్ట్ చేసి మీరు తెలియజేయగలరు. ఇంకెవరైనా ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసి మీ యొక్క ఆధ్యాత్మికంగా ప్రార్థన అవసరాలు తెలియజేయాలనుకుంటే మీరు కాంటాక్ట్ నెంబర్కి, స్క్రీన్ మీద ఇవ్వబడిన కాంటాక్ట్ నెంబర్కి చెప్పి మీరు మాకు ప్రార్థన నివేదాలు ఇవ్వచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.